Hi friends, welcome to Vasantha's kitchen. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ కర్రీని చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు. వీకెండ్ వస్తే చాలు చికెన్ ఉండాలని ఎంతోమంది అనుకుంటారండి. చికెన్ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ 1/2 కేజీ చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నామండి. శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇక్కడ ముందుగా మ్యారినేట్ చేయాలండి. దానికోసం 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ ప్లెయిన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మసాలాలన్నీ మనకి ప్రతి ముక్కకి బాగా కోట్ అయ్యేలాగా చేత్తోటి కలుపుకోవాలి. చూసారు కదా, మనకి కారం అనేది కలర్ బాగా వచ్చేసిందండి ముక్కకి. మీరు ఇక్కడే కారాన్ని యాడ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత యాడ్ చేయం. మూత పెట్టేసి 20-30 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం ముందుగా 1 మిక్సీ జార్లోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 మీడియం టమాటోలని కూడా ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 ఇంచి అల్లం ముక్కని యాడ్ చేసి మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే మేము ఇక్కడ 30 నిమిషాల పాటు గసగసాలండి, 1 టేబుల్ స్పూన్ గసగసాలని నీళ్ళల్లో యాడ్ చేసుకున్నాము. నానపెట్టుకోవాలండి. గసగసాల వలన చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 మిక్సింగ్ జార్లోకి కొంచెం వాటర్ని కూడా తీసుకొని, వాటర్ మొత్తం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, యాడ్ చేసుకొని ఈ గసగసాలని కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. గసగసాలు అనేది కంపల్సరీ అండి, చికెన్ కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ముందుగా 1/2 కప్పు నూనెని తీసుకోవాలి. మంటని మీడియంలో ఉంచుకొని నూనె అనేది కాగిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని డైరెక్ట్గా యాడ్ చేసేయాలండి. ఈ చికెన్ కర్రీ అనేది మేము చేసిన విధంగా ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చాలా రకాలుగా చేస్తారండి, ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ముక్కలు యాడ్ చేసిన తర్వాత మనము కడాయిలో మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలండి ముక్కలన్నీ. 1-2 నిమిషాలు అలా కదిలించకుండా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ముందుగా ఏమీ యాడ్ చేయకుండా 5-6 నిమిషాల పాటు మనం చికెన్ని ఇలా బాగా మగ్గనివ్వాలండి. అప్పుడు సగం వరకు ఉడికిపోతుంది. మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇలా ముక్క అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. అలా 5-6 నిమిషాలు ముందుగా మగ్గనిచ్చారంటే ముక్క మనకి సగం వరకు ఉడికిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి ఫ్రై అయిపోయాయండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని కొంచెం కదిలించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కొంచెం గ్రేవీ అనేది మనకు ఆ వెజల్లో ఉంటుంది కదండి, అందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఇలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. మూత పెట్టేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ముక్క అనేది అడుగంటకుండా చూసుకోవాలండి, మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా టమాటా పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి. మొత్తం మనకి 20-25 నిమిషాలే పడుతుంది. మంటని మీడియంలోనే ఉంచి ఉడికించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత గసగసాల పేస్ట్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. గ్రేవీ కూడా చూసారు కదా, మనకి కలర్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ కూడా ఆ గసగసాలు మనం గ్రైండ్ చేసి పెట్టిన మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేశారంటే మనకి ఇంకా గ్రేవీ బాగా వస్తుంది. ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసాము. మీరు మసాలా మీకు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి, అది ఆప్షనల్. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని
కొంచెంసేపు ఉడికించుకోవాలి. మీరు ముక్క ఉడికిందో లేదో చూడాలంటే మీరు స్పూన్తో కానీ గరిటెతో కానీ ముక్కని కనుక ఇలా ప్రెస్ చేసి చూసారంటే మనకి అది విరిగిపోతుందండి, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. మీరు టేస్ట్ చేసుకొని ఉప్పు కారాలు ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మ్యారినేషన్లో మాత్రమే యాడ్ చేసాము. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవటమేనండి, మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ముక్క చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.